హాయ్ గైస్, దిస్ ఈస్ సంతోష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. ఇదేంటి మనోడు నేచర్ వదిలేసి యాత్ర మీద పడ్డాడు అనుకుంటున్నారా? రీజన్ ఏంటంటే ఈ టెంపుల్ కూడా నేచర్లోనే ఉంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో శివుని టెంపుల్. ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. ఈ యాత్రకి నాకు చిన్ననాటి మెమొరీస్ చాలా ఉన్నాయన్నమాట. అది ఎలాగో చెప్తే వినండి. మా తాతగారి ఊరు ఉర్లాం. ఒకప్పటి ఉర్లాం నాయుడు పేరు ఎంకి నాయుడు. ఆయన కాశీకి వెళ్ళి వచ్చారనమాట. కాశీకి వెళ్తే కాటికెళ్ళినట్టు అంట ఒకప్పుడు. ఎందుకంటే అప్పుడు కాలినడకన కాశీకి అడవి మార్గంలో వెళ్ళేవాళ్ళు. ఇప్పట్లో రోడ్లు అవేం లేవు. సో మధ్యలోనే ఎప్పుడో ఒక దగ్గర చనిపోయేవాళ్ళు. తిరిగి ఎవరు వచ్చేవాళ్ళు కాదు రిటర్న్. అంత డేంజరస్గా ఉండేదన్నమాట కాశీ యాత్ర. ఇప్పుడంతే బళ్ళు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, వెళ్ళిపోతాం మనం. ఆయన కాశీ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వస్తుంటే ముగ్గురు దేవుళ్ళు తనతో పాటు వచ్చేసారనమాట. అందులో ఇద్దరు దేవుళ్ళు, ఒకటి ఉగ్ర నరసింహుడు, ఇంకొకటి గంగమ్మ. ఇద్దరు కూడా ఉర్లమ్మ ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన ఇక్కడ దిగిపోయాడు, తిరిగి రాలేదన్నమాట. ఇక్కడ కొలువైపోయి ఉండిపోయారు. ఆయన గంగమ్మ కొడుకు ఈశ్వర స్వామి. అది ఇక్కడ స్థల పురాణం. ఒక రాతి పలక పైన సంస్కృతంలో రాసి కూడా ఉంటుంది. సో ఉర్లాం టౌన్కి ఈ టెంపుల్ ఎందుకు స్పెషల్ చెప్పేశా. ఇంకొకటి నాకెందుకు స్పెషల్ చెప్తానండి, ఎవ్రీ ఇయర్ మేము తాతగారింటికి వెళ్తామన్నమాట సంక్రాంతికి. అక్కడ నుంచి థర్డ్ డే జరుగుద్ది. సో ఏంటంటే మా పిన్ని వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు యాత్రకి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు వెళ్తే చిన్నప్పుడు నేను కూడా వస్తాను అలర పెట్టేవాడిని. బాగా ఏం చేస్తా తీసుకెళ్లేవాళ్ళు. ఎప్పుడైతే బైక్స్ ఉన్నాయో పర్లేదు. అప్పుడు కాలు నడకని వెళ్ళేవాళ్ళం. దగ్గర 77 km నుంచి 8 km డిస్టెన్స్ వస్తుంది అన్నమాట. మధ్యలో 3 కాలువలు దాటాలి. అదే చాలా రిస్క్ అనమాట. సమ్టైమ్స్ వాటర్ ఫ్లో తక్కువ ఉండేది, సమ్టైమ్స్ బాగా ఎక్కువ ఉండేది. బట్టలు అయితే తడిసిపోయి కొన్నిసార్లు అయితే మేము చిన్నప్పుడు అయితే లాస్ట్కి కాలువలో మా బట్టలు తడిసిపోతాయి అని బట్టలు కూడా ఇప్పేసేవాళ్ళు. అంత దారుణంగా తీసుకునే వాళ్ళు. దూరం వెళ్ళి అక్కడ ప్లాస్టిక్ బొమ్మలు కొనుక్కుని, పిప్పిపి సన్నాయిలు కొనుక్కుని రిటర్న్ వచ్చేటప్పటికి చీకటి అయిపోయేది అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్కి వెళ్ళినట్టే ఈ ఇయర్ కూడా వెళ్ళాను. అలా డ్రోన్ షూట్ కూడా కంప్లీట్ చేసేసాం. మా వాళ్ళందరికీ దైవ దర్శనం అయిపోయింది. నాకు అవ్వాలి ఈ డ్రోన్ ఎగరేసుకుంటా కూర్చున్నా. ఓరిడేశాలు వీడు మా తమ్ముడు హ్యాండ్సమ్ కొన్నాడు అని అడ్డట్టుగా వస్తున్నాడు. మా ఊరు రింగరాజ్ గారు ఇన్స్టా స్టార్ వచ్చేసారు. ఒకప్పుడు యాత్రను ఎంజాయ్ చేసేవాడిని, ఇప్పుడు ఈ కెమెరా పట్టుకుని యాత్ర మొత్తం తిరగాల్సి వస్తుంది. దట్ ఈస్ యూట్యూబర్. ఏం చేస్తాం మరి, మీరు చెప్తే నమ్మరు కానీ ఒకటంటే ఒక్కటి కూడా కొనలే. ఏం చేయలే అనమాట, కెమెరా పట్టుకుని తిరగడం నా పని అయిపోయి. రింగరాజ్ పెర్ఫార్మెన్స్ చూడండి, పవన్ పట్టినట్లుగా పిన్నగరుగుతాను. ఏడు సిగ్గు సంతకెళ్ళా. ఒరయ్యా ఏంద్రా ఇది, ఏం చేస్తున్నారా? శ్రీకాకుళం కుర్రలంటే ఆ మాత్రం ఉండాలి. కరకి రంగురంగుల జెండాలు కట్టుకుని వచ్చిన వీళ్ళు ఒక కమ్యూనిటీ అనమాట. సో బాణం అంటారు అది తీసుకుని దేవుడి దగ్గరికి వస్తారు. వీళ్ళకి ఒక స్టోరీ ఉంది. వీళ్ళు వచ్చేటప్పుడు యాత్ర అంతా భయపడి పారిపోయేది. సో కొంత తొక్కిసలాట జరిగి చిన్నపిల్లలు దెబ్బలు తగిలేవి. చిన్నప్పుడు అందుకే యాత్రకి వెళ్దామంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అదంతా జనాలు ఉన్న అపోహ కానీ వాళ్ళు మనసులో ఏనుగులు కాదు కదా తొక్కేయడానికి. సో అప్పుడు అలా జనాలు భయపడ్డారు అంతే. ఈ బజార్లో ట్రాక్టర్లు, బస్సులు, లారీలు అన్నీ ఉంటాయి. కాకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ ఇరిగిపోతాయి. అందుకే కొనలే. అంత స్ట్రాంగెస్ట్ ఏబిఎస్ మెటీరియల్తో చేస్తారన్నమాట. ఈ జాతరలో చూసారు కదా, ఇది కొమ్మ జనగలు, శనగలు, పచ్చిబటాని అన్నీ ఉంటాయి అన్నమాట ఖర్జూరం. సో కొందరు అయితే తీసుకుని వెళ్తారు యాత్రకు వస్తే మ్యాక్సిమం పీపుల్స్. తట్టబొట్లు, చెత్తబొట్లు, బొమ్మలు ముందే చెప్పాలి కదా మేము 4 బకెట్లు పార్సల్ చేసి. ఈసారి బోర్లు బ్యాన్ చేసి ఈ మొగ్గుంట్లో ఏం చేస్తారు తెలుసా, అవి కొనేసి 10-20 వేసి పీ అని వదిలేసి చెవులు మొత్తం చిల్లాడిపోతాయి ఇంటికి వచ్చేటప్పటికి. ఉడితే చేసిన పిన్నగర్లు చాలా బాగుంటుంది సౌండ్. కాకపోతే కుక్కలు ఎంటపడతాయి. వీడు మన ఫాల్కన్ కాదు, వాళ్ళ అన్నయ్యలాగా ఉన్నాడు, పలకరించడానికి వచ్చినట్టున్నాడు ఇక్కడికి. ఒక అన్నయ్య జాగ్రత్త రే, గద్దలు తనెత్తని జాగ్రత్త. సరే సోదా పెద్ద సబ్స్క్రైబ్ చేసేసండి, యాత్ర చూసుకోండి మంచిగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో అనేది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడున్న శివుణ్ణి హలాహలేశ్వర స్వామి లేదంటే మల్లేశ్వర స్వామి అని పిలుస్తారు.